నమస్కారం అండి. నా పేరు జాహ్నవి. మా అత్తగారు బతిన వసుంధరాదేవి గారు అండి. మేము ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంటున్నాము. మొక్కల మీద మా అత్తగారికి ఫస్ట్ నుండి కూడా చాలా ఇంట్రెస్ట్. సో పెరటి తోటల్లో, మిద్దె తోటల మీద అంతా మొక్కలే పెంచుతున్నాం అండి. ఎక్కువగా కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, క్రోటాన్స్ని అన్నిటినీ పెంచుకుంటున్నాము. మా హౌస్ గ్రీన్ హౌస్గా ఉండాలి అనేది మా కోరిక అండి. మా మామగారైన బత్తి నరసింహారావు గారు ఇల్లు కన్స్ట్రక్షన్ టైంలోనే వివిధ మొక్కల్ని నాటుకునే విధంగా ఇంటి చుట్టూతా ప్లేస్ ఉంచారు. సుమారు 40 నుండి 50 రకాల మందారాలు మా తోటలో ఉన్నాయి. గులాబీలను కూడా పెంచుతున్నాము. హైబ్రిడ్ రోజెస్, నాటు గులాబీలు, అన్ని తీగజాతి గులాబీలు అన్నీ ఉన్నాయండి. గులాబీ రంగు, తెలుపు రంగు అన్నీ బారుగా నాటాము. తీగజాతి మొక్కలో ఆరెంజ్ కలరు, ఎల్లో, వైట్ అన్ని రకాలు ఉన్నాయి. 100 వరహాల చెట్లు, ఒకటి గులాబీ రంగు, తెలుపు రంగుని ఒక ప్యాటర్న్ లాగా పెట్టాము. రౌండ్ షేప్లో ఉన్నాయి మొత్తం. పూల చెట్లు పెంచేటప్పుడు ప్రాధాన్యంగా ఎల్లో ఫ్లవర్స్ చెట్లను కూడా పెంచుతాము. బటర్ఫ్లైస్ని, బీస్ని అవి అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పి ఇంటికి ఒకవైపు అంతా మేము క్రోటాన్స్ కేటాయించాము. మనీ ప్లాంట్, క్రీపర్స్ లాగా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆ ప్లేసుల్లో మేము మనీ ప్లాంట్ని పెంచాము. ఇది ఆక్సిజన్ బాగా అందిస్తుంది మనకి. ఇటువైపు మ్యాంగో ప్లాంట్స్, సపోటా ప్లాంట్ కూడా ఉన్నాయి. మేము ఇక్కడ వాల్కి తమలపాకు చెట్టుని పాకించాము. అది డైజెషన్కి హెల్త్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. తమలపాకు చెట్టు పూజకు కూడా వాడుకోవచ్చు. మా గార్డెన్కి మధ్యలో ఇట్లా ఈ పైప్స్ ద్వారా మేము కాగడమల్ని పెంచుతున్నాము. అలాగే ఇంకా పెంచుకునే వాళ్ళు కూరగాయ మొక్కలు అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. క్రోటాన్స్ని కూడా ఇరువైపులా అటు ఇటు తగిలించాము. ఒకవైపేమో కనకాంబరాలని పెట్టుకున్నాము, ఇంకోవైపు మనీ ప్లాంట్ని నాటాము. ఖాళీ ఉన్న ప్లేస్లో మేము మనీ ప్లాంట్ పెట్టాము. ఇక్కడ కిందే కాకుండా చెట్టుకు కూడా పాకించాము. కింద అయితే మాత్రం ఆకు ఎప్పుడూ చిన్న సైజులోనే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా, కానీ అదే చెట్టుకు పాకితే మాత్రం ఆకు సైజు చాలా పెద్దగా ఉంటుంది. మా గార్డెన్లో ఒక 3 ప్లేసుల్లో చక్కెరకేళీల మొక్కలు నాటాము. ఇప్పుడు ప్రస్తుతానికి గెల కూడా రెడీ అయ్యి ఉంది, చూడవచ్చు ఇక్కడ. జనరల్గా ఒకటి అయ్యేటప్పటికి ఇంకో గెల రెడీ అవుతూ ఉంటుంది వేరే చెట్టుకి. మా గార్డెన్లో వంకాయ మొక్కలు 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటేమో పొడుగు వంగ, ఇంకోటేమో గుత్తు వంకాయలు. ఎప్పుడు ఇంట్లో కూరలు ఇవే వండుతూ ఉంటాము. ఆకుకూరలు కానీ లేకపోతే వంకాయ కూరలు కానీ ఇట్లా పిల్లలకి బయట మార్కెట్లో కొనే వెజిటేబుల్స్ వద్దని చెప్పేసి ఆర్గానిక్గానే వండి పెడతా ఉంటాము పిల్లలకి. అలాగే ఇక్కడ ఈ దిమ్మ మీద అడీనియమ్స్ అన్నీ ప్లేస్ చేసామండి. చూడటానికి కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. పక్కన వాకర్స్ అందరూ కూడా వాకింగ్ ట్రాక్ మీద వెళ్తా మొక్కలను చూస్తూ వెళ్తూ ఉంటారు. చూడటానికి కూడా అందంగా ఉంటాయి. అడీనియమ్స్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. ఒకటి గులాబీ రంగు, గులాబీ రంగు, బేబీ పింక్, వైట్ కలరు అన్నీ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ మేము బీన్స్ని పెంచుతున్నామండి. బీన్స్ని సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి గ్రిల్స్ మీద నుండి స్టాండ్ మీదకి సపోర్ట్ ఇచ్చాము. అలాగే ఇక్కడ పొనగంటాకు, గోంగూర, వివిధ రకాలైనటువంటి ఆకుకూరలని కూడా పెంచుతున్నాము ఈ ప్లేస్లో, ఈ కొంచెం ప్లేస్లో. కరివేపాకు చెట్టు, గోరింటాకు చెట్టు ఇవన్నిటినీ కూడా పెంచుకుంటున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మిద్దె తోట. ఇక్కడ చూస్తే కొన్ని పూల మొక్కలను, క్రోటాన్స్ని పెంచుకుంటున్నాము. ఈ స్టాండ్ పర్టికులర్గా ఈ స్టాండ్ కవర్ షేప్లో ఉన్న స్టాండ్కి ఇక్కడ ఇట్లా రాడ్స్ లాగా వచ్చి ఉన్నాయి. దీని మీద ఇక్కడ పింగాణి కుండీల్ని పెట్టాము. పింగాణి కుండీల్లో మనీ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్, ఇట్లా వివిధ రకాలైనటువంటి క్రోటాన్స్ మొక్కలు పెంచుకుంటున్నామండి. ఇది ఇంకో వెరైటీ ఆఫ్ స్టాండ్ అండి. ఇక్కడ ఈ టూ స్టాండ్స్ యాక్చువల్గా ఒకదానికి వైట్ కలర్, ఒకదానికి బ్లాక్ కలర్ వేసాము. ఈ 2 స్టాండ్స్ని జాయిన్ చేస్తే హార్ట్ షేప్లో వస్తుందండి. జనరల్గా ఎవరైనా గెస్ట్లది వచ్చినా కూడా ఇక్కడ కూడా ఫోటో దిగడానికి ఇష్టపడుతూ ఉంటారు.
ఇక్కడ మిద్దె తోటల్లో వివిధ రకాలైనటువంటి మల్లె చెట్లు ఉన్నాయండి. అవన్నీ ఇటు బారు వరుసన ఈ వరుసలో వేసుకున్నాము. జనరల్గా పూలన్నింటినీ కోసి మా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే దేవుడి మందిరంలో పెట్టడం కానీ అలా చేస్తూ ఉంటాము. అది కాక మంచి వాసన వస్తూ ఉంటాయి మల్లె మొక్కలు, బాగుంటుంది. ఇవి మల్లె చెట్లు అండి. ఇలాంటివి మూడు రకాల మల్లె చెట్లు ఉన్నాయి పైన, కానీ దీని వేర్లన్నీ కూడా కింద భూమిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మల్లె చెట్టు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, కానీ దాని వేర్లు అవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చినాయి అన్నమాట. జస్ట్ ఇది చెట్టు మాత్రం పైన కనిపిస్తుంది అంతే. ఇది పునర్నవి ఆకు అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జనరల్గా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా, కిడ్నీల్లో స్టోన్స్ ఉన్నా సరే ఈ ఆకుని కషాయంలాగా చేసుకుని తాగినా లేకపోతే కూరలాగా వండుకుని తిన్నా కూడా చాలా మంచిది. ఇది టేబుల్ నిమ్మ అండి. ఈ నిమ్మకాయ చూడటానికి ఇంత చిన్నగా ఉంటుంది కానీ చాలా పుల్లగా ఉంటుంది. పులిహేరలో కానీ అట్లా కూరల్లో కానీ చింతపండు ప్లేస్లో ఈ నిమ్మకాయ టేబుల్ నిమ్మని వాడచ్చు. ఇది కరేపాకు చెట్టు అండి. కరేపాకు చెట్టుని కూడా మేము మిద్దె తోటలోనే పెంచుతున్నాము. ఇక్కడ రెండు చెట్లు కుండీల్లో వేసుకున్నాము. ఇప్పటిదాకా గ్రౌండ్ లెవెల్లో ఉన్న మొక్కలన్నింటినీ చూసాము. ఇప్పుడు టాప్ ఫ్లోర్లోకి వచ్చామండి. టూ ఫ్లోర్స్లో డివైడ్ చేసి ఉంచాము. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాము. టాప్ ఫ్లోర్లో ముఖ్యంగా పండ్ల మొక్కలు అలాంటివన్నీ పెట్టాము. పండ్ల మొక్కల కోసం అని చెప్పేసి వివిధ రకాలైనటువంటి బ్లూ కలర్ డ్రమ్స్ని యూస్ చేసాము. ఆ డ్రమ్స్లో అయితే కనుక పండ్ల మొక్కలు బాగా వస్తాయి అని చెప్పేసి డ్రమ్స్ని యూస్ చేసాము. పూల మొక్కలకి మాత్రం కుండీల్ని టబ్స్ని వాడాము. ఈ అన్నిటినీ కూడా వాటర్ ఎక్కడా స్టాగ్నెంట్ అవ్వకుండా ఉండాలని చెప్పి స్టాండ్స్ని యూస్ చేసాము. ప్రతి చోట కూడా స్టాండ్స్ ఉన్నాయి. మీరు చూస్తే కనుక స్టాండ్స్ ఉండటం వలన క్లీనింగ్కి అది కూడా ఈజీ అవుతుంది. మా పెరటి తోటలో కానీ మిద్దె తోటలో కానీ కలిపి మొత్తం మీద ఒక 20 రకాలైనటువంటి పండ్ల మొక్కల్ని పెంచుకుంటున్నామండి మేము. మరి దాంట్లో అంజీరు మొక్క ఒకటి. ఈ ఫ్రూట్ చాలా బాగుంటుందండి. స్కిన్ లేయర్ కూడా చాలా థిన్గా ఉంటుంది. ఈ రెండు టబ్బుల్లో వేసామండి అంజీర్ని. నిమ్మకాయ మొక్కలు కూడా రెండు వెరైటీలు ఉన్నాయి, ఒకటి సోర్ లెమన్, స్వీట్ లెమన్. అలాగే మిద్దె తోటలో సపోటా చెట్లు కూడా రెండు ఉన్నాయండి. కాయలతో ఉన్నాయి. ఇక్కడ కాయలను కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ మల్బరీ చెట్టు ఉందండి, ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ నేరేడు చెట్టుని కూడా ఇంకో టబ్లో పెట్టాము. ఇక్కడ మేము మిద్దె తోటలో రెండు నారింజ చెట్లు పెట్టుకున్నామండి, రెండు కుండీల్లో, సిమెంట్ కుండీల్లో. రెండు చెట్లకు కూడా కాయలు బాగా ఉన్నాయి. ఆకు రంగులో కలిసిపోయి ఉన్నాయి కాయలు. పోయిన సంవత్సరం కూడా ఈ చెట్టుకి కాయలు బాగా కాసినాయండి. ఇదిగోండి మీరు చూడొచ్చు ఇక్కడ కాయలు, అన్నీ కూడా కాయలే. ఇది చైనీస్ జామ్ అండి. ఆకు కూడా చాలా చిన్న చిన్నగా ఉంటుంది. కాయలు కూడా చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఇప్పుడే పెందేసింది ఈ చెట్టు, చైనీస్ జామ్ చెట్టు. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చెట్టు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇప్పటిదాకా అయితే ఇంకా కాయలేదు డ్రాగన్ ఫ్రూట్. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఇది తోట మీద కానీ పెరటి తోటలో కానీ మొత్తం మీద కలిపి దాదాపు 8 జామ్ చెట్లు ఉన్నాయండి. దాంట్లో తైవాన్ జామ, నాటు జామ, అట్లా రకరకాలు వివిధ రకాలు ఉన్నాయి. ఇటు సైడ్ చూస్తే ఇప్పుడు ఇక్కడ వాల్ ఉందండి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటే దాన్ని కూడా వాల్ని డెకరేట్ అంటే వాల్ అందంగా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ మేము కొన్ని రకాల మందారాలని, మనీ ప్లాంట్ని అలా డిజైన్ చేసుకున్నాము. అలా వచ్చేటట్టు డిజైన్ చేసాము, అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ వాల్ గార్డెన్లో కావాలంటే వెజిటేబుల్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అండి. కానీ మేము ఇక్కడ అందంగా ఉంటుందని చెప్పేసి పూల మొక్కల్ని, మనీ ప్లాంట్ని అవి పెంచాము. జనరల్గా ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చూడటానికి కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇది పెంట్ హౌస్ అండి. ఇక్కడ ఒక రూమ్ ఉంది. లోపలికి వెళ్ళేటప్పుడు అందంగా ఉంటుందని చెప్పేసి రెండు వైపులా కూడా మొక్కల్ని పెంచుకుంటున్నాము. స్టాండ్స్ అయ్యి ఇట్లా స్టెప్ వైజ్ చేయించారు మా అత్తగారు. ఇక్కడ క్రోటాన్స్, స్నేక్ ప్లాంట్స్ అట్లాంటివి అందంగా ఉంటాయి కానీ పెట్టాము. ప్లస్ ఈ ఆక్సిజన్ కూడా బాగా అందిస్తాయి. చూడటానికి కూడా అందంగా ఉంటుందని చెప్పేసి క్రోటాన్స్ని పెంచుకుంటున్నాము. ఇలాంటి స్టాండ్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. కింద ఫస్ట్ ఫ్లోర్లోను, కింద మీ పెరటి తోటలో కూడా కొన్ని ప్లేస్ చేసాము. రకరకాల మొక్కల్ని పెట్టుకున్నాము అందంగా ఉంటాయి అని చెప్పేసి. మేము ఇక్కడ మట్టిలో ఘనజీవామృతము, ద్రవ జీవామృతము రెండు కలిపి ఇస్తూ ఉంటామంటే మొక్కలకి. అలాగే మిద్దె తోట మీద వెర్మీ కంపోస్టు, ఎప్సమ్ సాల్ట్ అవన్నీ ఇస్తూ ఉంటాము. ఇంకా పెస్టిసైడ్స్ కంట్రోల్ చేయడానికి నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తూ ఉంటాము మొక్కలన్నిటికీ కూడా.
ఇప్పటిదాకా మొక్కలు స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. అప్పుడు 15 డేస్ 20 డేస్లో రిజల్ట్ తొందరగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు తోచిన బడ్జెట్లో తోచిన విధంగా మీరు పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.